రెడ్డి గారు. ఓకే రైట్. మేము అక్కడ వెళ్ళినప్పుడు ఈయన మంచంలో ఇట్లా ఉన్నారు, కానీ చాలా దేవుని కృప. వాళ్ళ భార్య చెప్తుంది వీళ్ళు జరిగిన సంగతి ఏంటంటే, భాస్కర్ రెడ్డి గారికి ఏమైందమ్మా మీరు చెప్పండి. లివర్, కిడ్నీస్, లంగ్స్ పాడైపోయాయి, ఆయాసం, బీపీ. అవునండి. అవునా? అయ్యా మీ అకౌంట్ నెంబర్ చెప్పండి. ఇప్పుడే కానుక వేస్తున్నారు. కానుక వేశారు అంతే కదమ్మా, నాకు చెప్పలేదు, ఆమె నేను చూడలేదు. ఏం జరిగింది? ఇక అక్కడి నుంచి స్టార్ట్. అక్కడి నుంచి అంతకుముందు ఒక 10 మినిట్స్ ముందు నేను వెళ్ళాను హాస్పిటల్కి, లోపలికి ఐసీకి. వెళ్తే ఏమన్నారంటే, డాక్టర్ గారు కండిషన్ సివియర్గా ఉంది, ఇంకా ఏ టైము ఎప్పుడు నేను బయటికి షేరింగ్ రూమ్కి పంపించడం కష్టం, ఇంకా మీరు ఈ రిపోర్ట్స్ చూడండి అంటే. ఏడుస్తున్నాడు మా సారు ఎక్కులు పట్టి, ఎట్లయినా నన్ను బయటికి తీసుకెళ్ళామని ఏడుస్తుంటే నేనుండి, సార్ ప్లీజ్ ఎట్లనైనా ఈవినింగ్ కల్లా షేరింగ్ రూమ్ కన్నా మార్చి అడిగితే అన్నారు, నా చేతిలో ఉందమ్మా, ఆయనకి సక్సెస్ అయితే నేను ఈవినింగ్ కల్లానో రేపో షేరింగ్ రూమ్కి చేస్తాను అన్నారు. దేవుడికి వందనాలని ఇంకా బ్రదర్ గారు వస్తున్నారని బయట వెయిట్ చేద్దామని, ఇంకా బ్రదర్ గారు కష్టంతో మా దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంతో ఐసీ వార్డుకి ఎక్కడో కారు పెట్టి మా దగ్గరికి నడిచి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకా దేవుడికి వందనాలు. ఆ తల్లి ఎంత ఏడుస్తుందంటే, కంగారు టెన్షన్ ఎంత ఉందంటే, ఆక్సిజన్ పెట్టారు కదమ్మా. అవునండి. ఈ ఇక్కడ ఎక్కడో పై పెట్టారన్నారు, గొంతు దగ్గర గొంతులో పై పెట్టారు, ఆక్సిజన్ పెట్టారు, ఏమో టెన్షన్ పడుతుంది. అప్పటికి 8 లక్షలు అయినాయమ్మా మీకు? అప్పటికి 8 లక్షలు అయినాయండి. 8 లక్షలు ఎంతో అయిపోతున్నాయి, టెన్షన్ పడుతున్నారు. ఒక తల్లి ఇక్కడికి వచ్చారు, ఆమె వచ్చారా, వాళ్ళు చెప్పారు అమ్మా ఎంతో మీరు ఖర్చు పెట్టారు. పాస్టర్ సుదర్శన్ గారి దగ్గర శనివారం నేను చూశాను, ఎక్కడెక్కడి నుంచి అక్కడ కొత్త ఉన్నారు జనాలు, బాగైపోతాడు అని మీకు చెప్పింది. కాకపోతే మనసులో ఏముందో నాకు తెలీదు. కాకపోతే మరి మేము వెళ్ళేసరికి అండి ఇట్లా లేరండి భాస్కర్ గారు, చాలా మనసులో చాలా పెద్ద వయసు అయినలాగా అట్లా ఉన్నారు, కానీ హ్యాపీగా ఉన్నారు. అసలు నేను వెళ్ళటం కానీ ఆయన సంతోషపడుతున్నారు, ఆయన ఆనందం. నా ఫోన్ నెంబర్ తీసుకోవాలని, నాతో మాట్లాడాలని అట్లా ఓకే కనపడుతుంది, నార్మల్ వ్యక్తిలాగా ఉన్నారు. నేను వచ్చాను, ఆవిడ అంటుంది అండి ఆక్సిజన్ పెట్టారు కదా, ఇక్కడ పైప్ పెట్టారు కదా, ఏంటమ్మా ఏమి లేవంటుంటే ఎట్లా అవుతుందమ్మా మీకు, మీరేమంటున్నారు, నేనేమంటున్నాను. ఉన్నాయి బ్రదర్, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు, ఎంత గ్యాప్ తెలుసా, ఎంత గ్యాప్ మీకు మాకు, అలా జరిగిన దానికి ఎంత గ్యాప్? 5 మినిట్స్. అర్థమైందా? చబలూటలు గట్టిగా. మేము ఒకటే చెప్పాం అప్పుడు, అమ్మా మీరు కానుకైతే చాలు, నేను ప్రార్థన చేయక్కర్లేదు, నేను రావక్కర్లేదని మేము చెప్తుంటే వింటున్నారా మీరు అని కోపంలోనే చెప్పినాను. అక్కడ అంట ఇవన్నీ ఉన్నాయంట, కానీ నేను వెళ్ళినప్పుడు భాస్కర్ గారు మీరు ఎట్లా ఉన్నారు, అసలు నార్మల్గా ఉన్నారు, అసలు ఏమి లేవు. నేనేమో ఏమి లేవంటా, నాకు డౌట్ వచ్చింది ఈయననా భాస్కర్ గారు రెడ్డి గారు లేదంటే ఇంకొకరికి వెళ్ళి ప్రార్థన చేసేసానని డౌట్ వచ్చింది. కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు, చప్పులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు, ఆమేన్. ఇప్పుడు ఎట్లా ఉన్నారు సార్, ఎట్లా ఉన్నారమ్మా మీ భర్తవా, ఇప్పుడు మీరు చెప్పండి. మళ్ళా మీరు మంచిగా ఉన్నారు సార్, అసలు మీరు కూడా మారిపోయారు తెలుసా. నేను ఒకటే మాట ఇచ్చాను అమ్మగారికి, ఇక్కడ వాళ్ళు ఏమన్నంటే లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడే, లంగ్స్ పాడైపోయినాయి అని చెప్పారు కదా, ఏది ఉన్నా నాదే బాధ్యత, మీరు మంచిగా మాతో ఉండండి, నా ద్వారా దేవుడు కార్యం చేస్తాడు మాట ఇచ్చాను. మరలా హాస్పిటల్కి ఎక్కనేమను వెళ్ళనేమనని కూడా మాట ఇచ్చాను. అవునమ్మా? అవునండి. ఇప్పుడు మొత్తం నార్మల్గా ఉన్నారా, ఏమైనా ఇంకా ఇబ్బందిగా ఉన్నారా? అన్నీ నార్మల్గా ఉన్నాయండి. మొన్న షేరింగ్ నుంచి ఇంటికి రీఛార్జ్ చేశారు, మెడిసిన్ కూడా ఏం వాడలేదు, అవసరం లేదని చెప్పాను నేను. దాదాపుగా 10 లక్షలు అయితే అన్నారు కదా మీరు, అయినాయండి 10 లక్షలు. నేను చెప్పిన ఎప్పటికీ హాస్పిటల్ మెట్టెక్కాను, లివర్ పాడైంది, ఏది పాడైంది నాకు అప్పు చెప్పండి, నేను చూసుకుంటాను. ఎప్పటికీ కూడా మీకు బాధ అక్కర్లేదు, ఒక సూదు కానీ పాపం అండి, ఆయన చేతులు అవన్నీ చూపిస్తే బాధ అవుతుందండి. ఆయన ఆ కష్టంలో కుళ్ళబొడి చేస్తారండి మొత్తం, ఎర్ర ఏంటండి రెడ్ అంటే మొత్తం పొడిచి తీసి పొడిచి తీసి పొడిచి తీసి. ఇంక ఈ బాధలు నీకు తప్పిస్తలేదు నా మనసులో నేను అనుకుని ఆయన సంతోషాన్ని బట్టి నేను దేవుని గనపరుస్తున్నాను. ఆ తల్లి అయితే ఎంత సంతోషపడుతుందంటే, చిన్నపిల్ల ఎట్లుంది అట్లా
సంతోషపడుతుంది. నిజంగా ఏమి లేవా అని అడుగుతున్నారు. ఆక్సిజన్ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ నార్మల్ వ్యక్తి పడుకున్నట్టుగా ఉన్నారు అంతే. చక్కగా ఐసీలో చాలా హ్యాపీగా ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారిని బట్టి, అలాగే అమ్మ లీల మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగురు గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ గాడ్. కూర్చోండి. సూర్య బాబా మీ పేరు? ఏం పని చేస్తారు? విఆర్ఏ. సూర్యబాబు విఆర్ఏ. ఇది మూడో వారం మీరు వచ్చి. ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు? అసలు కాళ్ళవాపులు, గుండె లోపల అవయవాలు మొత్తం ఖరాబ్ అయినాయి. మొత్తం అవయవాలు ఖరాబ్ అయిపోయింది చెప్పారు. ఏ హాస్పిటల్? అది గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ మూడో, ఇది ఇవాళ మూడో వారం. మూడో వారం ఆదివారం ఒకసారి ప్రార్థన చేస్తే చెమటలు వచ్చేసి బాగా ఇదైనాయి కదా. ఎట్లా ఉన్నావు ఈ రోజు? మంచిగా. హ్యాపీగా ఉన్నావా? లేదా హ్యాపీ ఉన్నాయా? ఆక్సిజన్ లేదే మనిషి బయటకు రాలేడు. విఆర్ఓ గారు, అవునయ్య గారు, ఈరోజు హ్యాపీగా ఉన్నావు? హ్యాపీగానే ఉన్నాయ గారు. బలము శక్తి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఓన్లీ బాడీలో ఉన్న కొన్ని రోగాలు ఫ్రీ అయిపోయింది కదా. ఓకే, ఇబ్బంది అయితే లేదు కదా? ఇబ్బంది ఏం లేదు గారు. రెండు వారం టాబ్లెట్ వాడుతున్నాను. చప్పట్లు కొట్టాలి గారు. ఎందుకంటే డాక్టర్ చెప్పారు విఆర్ఓ గారికి అన్ని అవయవాలు పాడైపోయి నువ్వు చనిపోతావని. అంతే దాని అర్థం. అవునయ్య గారు, ఇక్కడ నేను చెప్పాను ఏం చనిపోవాయా, ఇక్కడ స్పాన్సర్ చేయి, నేను చూసుకుంటా కథ అన్న. వితౌట్ మెడిసిన్ అని చెప్పా, అంతేనా? అవయవాలు అన్నీ పాడైపోయి బ్రతుకో అని చెప్పిన వ్యక్తి అయినా ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని ఆపు శాపలు పడ్డాడు. ఈరోజు ఆయన నిలబడి, భార్య మీ భార్య కదా అండి, ఎట్లా ఉన్నాడు మీ భర్త ఈ వారంలో? చాలా బాగుంది గారు. చాలా బాగుందా? హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా? పాస్టర్ గారిది బాగుందా? నేనేమైనా మీ భర్త కోసం ప్రార్థన చేశానా? వచ్చి ముట్టుకున్నానా? ఒక మాట చెప్పాను, బాగుపడతావు, అన్ని బాగైతాయని చెప్పానా? చెప్పినవా? ఇంకేం మాట్లాడలేదు కదా. చాలా కష్టాల్లో ఉండి, అప్పుల్లో ఉండి, బాధల్లో ఉన్నారు. బ్రతికినట్టే నమ్మి ఆయన. ఇంకేమైనా ఉందా భయ్? బ్రతికినట్టేనా? చెప్పులు కొడదాం గట్టి గారు, చెప్పులు కొడదాం, చెప్పులు కొడదాం. కూర్చోండి, కూర్చోండి. హల్లెలూయా. వరంగల్ ఎక్కడ మీ ఇల్లు? క్రిస్టియన్ కాలనీ. మీ డాడీ ఆఫీస్ ఎక్కడ ఉందా? డ్రామాలో ప్రగతి ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఆఫీస్. క్లాస్ ఏ స్కూల్? 10th క్లాస్ కేంద్రీయ విద్యాలయ. ఎక్కడ? వరంగల్. నీకేమైంది? బోన్ క్యాన్సర్ వచ్చింది. ఏ కాలుకి? రైట్ లెగ్. హాస్పిటల్లో చూపించుకున్న బోన్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు? వరంగల్లో డాక్టర్కి వెళ్తే చూపించుకుంటే, స్కానింగ్ చేస్తే. వరంగల్లో ఉంటే ఏమని చెప్పారు? నొప్పి ఉందని చెప్తే ఏం కాదులే అన్నారు ఫస్ట్. తర్వాత మళ్ళీ బాగా నొప్పి వస్తే ఒకసారి స్కానింగ్ తీపియండి అని చెప్తే స్కానింగ్ తీస్తే అందులో బోన్ క్యాన్సర్ అని తెలిసింది. స్కానింగ్లో చూసావా నీ కాలు? నేను చూడలేదు, మమ్మీ డాడీ వాళ్ళు చూసిండు. మా నువ్వు చూసావా? తర్వాత చెప్పంగానే హైదరాబాద్కి వచ్చేసినాం, నిమ్స్ హాస్పిటల్కి. అక్కడ థెరపీ 3 మంత్స్ తీసుకున్నాం. సర్జరీకి 30 లాక్స్ అన్నారు. 35. అప్పుడు కూడా మళ్ళీ కాలు తీసాల్సి వస్తుంది, నమ్మకం ఇయ్యలేం మేమైతే. అది ఏదైతుందో అది మీకు, మేమైతే చేయగలుగుతాం మరి, మీరు నమ్మకం పెట్టుకొని ఉండండి అని చెప్పిండ్రు. కాలైతే తీసేస్తాం అన్నారు. అన్నారు. అది నమ్మకం లేదు, మళ్ళీ కాలు తీసాక మీకు క్యాన్సర్ రావటం అనేది వాళ్ళకి తెలియదు, నమ్మకం లేదు. ఈ స్థలంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఎట్లా ఉండేవి నువ్వు? ఎంత హెల్దీగా ఉన్నావా? హెల్దీగా నీరసంగా ఉన్నావా? కలర్ కూడా బ్లాక్ కలరు, ఎయిర్ అసలు లేదు కదా. ఇగో ఎండుకలు చక్కలకే ఉంచు, ఇలా పెట్టు ఫుల్, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇక్కడ వచ్చినప్పుడు వీడియో ఉంది, ఏమి లేదు. ఎన్ని రోజులు వచ్చినాయి ఎయిర్ నీకు? నేను చెప్పానా? చెప్పలేదా? చెప్పారు మీరు. 1 వీక్ లోపల మళ్ళీ వచ్చేసరికి ఎంటుకలు వస్తాయి అని చెప్పింది. ఓకే. తర్వాత ఇప్పుడు మరి ఏమైతుంది? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పటికి ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? నా దగ్గరకు వచ్చి 3 వీక్స్ అవుతుంది. వేరే పార్సల్ దగ్గర కూడా వెళ్ళారుగా మీరు? వెళ్ళాము అప్పుడు. ఇగో కానీ ఇక్కడ స్వస్థత అవుతుందని మాకు తెలియదు ఇన్ని రోజులు. మా మమ్మీ టీవీలో చూసి వెంటనే వచ్చేసాం, ఇక్కడ స్వస్థత అవుతుంది ఖచ్చితంగా ఇక్కడ రావాలని. సర్జరీకి వెళ్ళే అటు వెళ్ళేటోళ్ళం ఇటు వచ్చేసినాము.
సర్జరీకి డబ్బులు కట్టారు కదా, ఎంత కట్టారు? 1 లక్ష కట్టేసినాం. మళ్ళీ వెళ్ళి అడుగుతున్నారా డబ్బులు ఇచ్చమని? లేదు, వదిలేసుకోమని చెప్పా కదా. 1 లక్ష కట్టారు, కాల్ తీసేసుకోవాలా? చేస్తాను. ఇక్కడ ఎంతసేపులో తగ్గింది నీ క్యాన్సరు? అది చెప్పాలి గట్టిగా, అందరికి చెప్పాలా. ఎంత టైంలో క్యాన్సర్ తగ్గిపోయింది నీది? ఎంత టైంలో ఫ్రీ అయిపోయావు? వచ్చిన ఇక్కడికి వచ్చినాక మీరు ఇట్లా ప్రేయర్ చేస్తే నేను మళ్ళీ నేను ప్రేయర్ చేస్తానా? మళ్ళీ నేను నడిచేసరికి నేను నార్మల్ అయిపోయినా. మళ్ళీ అంత ఫ్రీ ఏదోలాగా ఉన్న బిడ్డ. నేను ఎక్కడి నుంచో చెప్పా, చూడే నీ బిడ్డను దేవుడు బాగు చేశాడు, నీ బిడ్డ ఇప్పుడే బాగు అయిపోయింది, చూసుకోమంటున్నావు. నేను నడిచిన అటు ఇటు నడిచి ఇట్లా కాలు ఇట్లా అన్నాను, ఫ్రీ అయిపోయింది, నేను మంచిగా అయినా. చాపట్లతో దేవుని కనపరచాలి. అది అది అది. చార్లెస్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఏ ఊరు మీది? ప్రకాశం జిల్లా, చిన్నగంజాం మండలం, చింతగుంపల. ఎప్పుడు రాత్రి వచ్చారా? రాత్రి వచ్చారు. ఏమైంది ఆయనకి? కిడ్నీ ఫాల్ట్, గుండె ఫాల్ట్ అండి. డాక్టర్లో తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోమన్నారా? ఏ హాస్పిటల్ చూపించారు? గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకున్నాం, తర్వాత లలితకి తీసుకెళ్ళాం. గుండె పాడైపోయింది అన్నారా? కిడ్నీలు కూడా పాడైంది. డయాలసిస్ చేసినా కానీ ఆయన ప్రాణం మేము గ్యారంటీ ఇవ్వలేమమ్మా. డయాలసిస్ చేసినా కూడా మేము పొద్దున్నే మీ దగ్గరికి వచ్చాను. నేను ఫస్ట్ టైం నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయను, అంటే ఆయన కూడా చేయలేదు, జస్ట్ ఫస్ట్ టైం నేను ఆయన దగ్గరికి వెళ్ళటం. ఇప్పుడు ఎట్లున్నారండి చార్లెస్ గారు, మీరు ఎట్లున్నారు ఇప్పుడు? బాగానే ఉంది. ఛాతి బాగానే ఉంది, ఓపిక శక్తి వచ్చేసిందా? ఇంటికాడ ఎట్లుండేవాడు అమ్మా? ఇంటికాడ నాన్న ఎట్లుండేవాడు? ఇంటికాడ లేగవలేదు నాన్న, అన్నం కూడా పాలేదు. అన్నం కూడా తినేవాడు కదా? చెల్లో మీ చూసి వాక్యము కొంచెం కొంచెం తినటం మొదలేశాడు నాన్న. ఇక్కడికి వచ్చినాక మీరు చేసిన పొద్దున బాగా నడిచారు. నడవటం కూడా వచ్చిందా? అంతకుముందు సపోర్ట్ తీసుకునేవాడా? అవును, లేపి కూర్చోబెట్టి తీసుకెళ్ళాలను. ఇప్పుడు ఆయన చూస్తే నీకు ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బాగుంది. బాగుందా? ఇంకేమైనా భయం ఉందా, పోయిందా? భయమే లేదు. ఈ పెద్ద మనిషికి అమ్మా 2 కిడ్నీలు పాడవటం, తర్వాత హార్ట్ కూడా గుండె కూడా పాడైపోయింది, షుగర్ బీపీ కూడా ఉంది. వీక్నెస్ ఎలా ఉంది? చాలా వీక్నెస్ ఉండేనా? ఇప్పుడు వీక్నెస్ పోయిందా? వీక్నెస్ కూడా ఉందా? వీక్నెస్ పోయిందా? బాగుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇవాళ ఏమన్నా తిన్నారా ఉదయము? తినగలిగావా? ఆమె నీకు హార్ట్ అయితే ఫ్రీ అయిపోయింది కదా స్పాట్లో. హార్ట్ ఇలా పట్టేసిందండి. నేను ఒక చిన్న జస్ట్ ఇట్లా అన్నా, ఫ్రీ అయింది చూడంటే అయ్యా ఫ్రీ అయిపోయింది, అయ్యా రిలీఫ్ అయిపోయింది అన్నాడు. కిడ్నీలు కూడా నార్మల్ అయిపోతాయి. ఓకేనా? రూపం మారిందా? అట్లేముందా అమ్మా? మారింది. మా నాన్న మొక్క మారిపోయిందా? ఒంట్లో శక్తి కూడా బాగుంది కదా? డాక్టర్లు పిలిచి నన్ను తమ్ముడిని, అమ్మా ఈయన పరిస్థితి ఏం బాగాలేదు, మీ వాళ్ళు అందరిని పిలిపించుకోండి, లాస్ట్ చూపు చూసుకొని వెళ్తారు అన్నాడు. మేము బయటకు వచ్చి ఏడ్చుకుంటున్నాం, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లా మా పని. సరే దేవుడి చిత్తంలో దేవుడికి అప్పచెప్పుకొని మేము తీసుకొని వచ్చేసాము నాన్నని. తర్వాత చెల్లో నాన్న యూట్యూబ్లో చూసి అక్కడికి వెళ్దాం అనుకునేటప్పుడు నాన్నకి ఆశ కలిగింది, అమ్మా నేను అక్కడ హైదరాబాద్ వెళ్తాను. మీ వాక్యం చూసి నాన్న కొంచెం కొంచెం అన్నం తింటున్నాడు. ఇంకా అప్పుడు నాన్నకి ఆసక్తి కలిగింది అన్నమాట బాగా ఇక్కడ రావాలి అని. నిన్న తీసుకు ఇప్పుడు మీరు ఏదైతే నమ్మకం వచ్చారో ఇక్కడ వీళ్ళ ఎవరికి జరగక ముందే మీకు స్వస్థ వచ్చేసింది. వచ్చేసింది చప్పుడు కొట్టాలి అందరూ, ఆమె చప్పుడు కొట్టాలి గట్టిగా. స్వస్థ వచ్చేసింది అంతే. అయ్యా చార్లెస్ గారు ఇంతసేపు నిలబడ్డారంటే గ్రేటేనా? గ్రేటే. గుండె పని లేదు, గుండెకి ఆ పనికి రావదు, కిడ్నీలు కూడా పోయినాయి అని చెప్పిన మనిషి, తీసుకుపోండి అని చెప్పిన మనిషి ఈరోజు ఇక్కడ నిలబడ్డాడంటే దేవునికి మహిమ. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రభురందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడేస్తున్నామలో స్వస్థత పొంది వెళ్తే. దేవుని వాక్యములు కూడా మనం చూసినట్లయితే మరణము తప్పించుట యెహోవా వశమై ఉంది. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి ఈ కీర్తనలో ఈ మాటను మనం చదువుతున్నాం. చూడండి 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతి నొందును గాక,
అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుచే దేవుడై ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. ఆమేన్. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు దీవెనలు ఇమ్మంటే దీవుణ్ణి ఇస్తాడు. ఇమ్మంటే ఏమిస్తాడు? దీవెనలు ఇమ్మంటే దీవెనలు ఇస్తాడు. చూడండి, మీరు మొదటి దిన వృత్తాంతాల గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము ఎబెజు తల్లి ఆయన కని చనిపోయింది. బైబిల్ చాలా మంది ఉన్నారు అట్లాంటి. ఓకే, ప్రియులారా గమనించండి, అలాంటి సందర్భం. ఆయనకి వేదన పడిగా చనిపోయినందుకు ఎబెజు అని పెట్టారు. అంటే వేదంతో అయిపోయింది. ఈయన ఒక దినాన ప్రార్థన చేశాడు. ఏమని? వాళ్ళు ఎవరికి చేశాడు? ఇస్రాయేలీ దేవుడికి చేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయన ఎవరి దేవుడు? ఇస్రాయేలీల దేవుడు. ఇప్పుడు మనం కూడా, అప్పుడు వాళ్ళు పాత నిబంధనలో ఇస్రాయేలీలు అయితే, ఇప్పుడు నూతన నిబంధనలో మనందరం కూడా ఇస్రాయేలీలమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మిన ప్రతి బిడ్డ ఇస్రాయేలీడే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనకి కులాలు ఉన్నాయి, మనకి జాతులు ఉన్నాయి కదా, జాతులు ఉన్నాయి. మన దేశాలు ఒక్కొక్కటి, అది ఇస్రాయేల్ దేవుడు అనుకుంటారు జనం. లేదు, ఆయన అందరి దేవుడు. ఆమేన్, యేసుక్రీస్తు అందరికీ. కొంతమంది ఇప్పుడు కూడా అనుకుంటారు, ఇస్రాయేల్ దేశంలో పుట్టాడు కాబట్టి ఇస్రాయేల్ దేవుడే. అయినా ఇస్రాయేల్ దేవుడిని తీసుకొచ్చి మన దగ్గరికి ఎందుకు వచ్చారు? మనం ఇండియా ఇండియన్స్, వాళ్ళేమో ఇజ్రాయేలీలు. వాళ్ళు ఇస్రాయేలీలకు అంటే ఊరికో దేవుడు, దేశానికో దేవుడు కాదు, ప్రపంచానికి యేసుక్రీస్తే దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కన్యామరియ గర్భంలో ఆయన జన్మించినప్పుడు ఈరోజు ప్రపంచమంతా క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని అలా చెప్తున్నారా లేదా? మరి ఇస్రాయేలీలకే ఆగిపోవాలి కదా. ఇస్రాయేల్ దేవుడైతే ఇస్రాయేల్కే ఆగిపోవాలి కదా. ఇస్రాయేలీలే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని పెట్టుకోవాలి. నువ్వు ఇండియాలో ఉండి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని ఎందుకు పెట్టుకుంటున్నావు? ఈడియట్స్. కొంతమంది తెలియదు అవి. మనమే భారతీయులమోనో, లేకుంటే మనం ఇండియన్స్ అనో, యేసు ప్రభు మనకు దేవుడు. మరి మనకు దేవుడుగా తేడు, హిందూ అయినా ముస్లిం అయినా ఇంకోడైనా ఇంకోడైనా క్రైస్తవుడైనా క్రీస్తు పూర్వము వాడుకో. నువ్వు ఎందుకు వాడుతున్నావు? తెల్లవక పాప మూర్ఖత్వపు పరిస్థితులు. నువ్వే దేశం నీది అన్నారు. నిన్న ఒక స్థలంలో యాదగిరి గుట్ట దగ్గర ఎక్కడో ఏదో చిన్న ప్రేయర్ జరిగింది. అక్కడ కుర్రోళ్ళ కూర్చుని ఒక ప్రార్థన చేసుకుంటున్నారంట. యాదగిరి గుట్ట 5 కిలోమీటర్ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా అన్ని మతాలను ఇక్కడ వాడొద్దు. అది నువ్వు ఇండి, నువ్వు ఎవడవరా అని అడుగుతున్నారు. వాడు క్రీస్తు పూర్వం అని అడుగు. ఏ బాండ్ పేపర్ మీద రాయకపోతే అసలు దాని పనికే రాదు. అర్థమైందా? ప్రపంచంలో ఎవడైనా సరే క్రీస్తు శకాన్ని, క్రీస్తు పూర్వాన్ని, క్రీస్తు శకాన్ని యూజ్ చేయవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే చెప్పేశాడు ఆయన. ఎవరో పేతురు గారు అక్కడ అన్యజనులు ఆ బాధలు కష్టాలు చూసి అప్పుడే చెప్పాడు, ఇదిగో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తు అందరికీ. ఆయన ఎబ్బేజు కూడా ఇస్రాయేల్ దేవుడు అని అక్కడ చెప్తున్నా కూడా ఆయన ఆయనకి ఎంత సమయం చేస్తున్నాడు చూడండి. ఆయన ఏమని అడుగుతున్నాడు అంటే, హల్లెలూయా, ఎబ్బేజు ఇస్రాయేల్ దేవుడి గురించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని? నన్ను దీవించు అని. ఆ ఇజ్రాయేల్ దేవుడు ఆయన దీవించాడు. ఆమేన్, హల్లెలూయా. మరోసారి చెప్తాను, ఇజ్రాయేల్ దేశానికి దేవుడు కాదు ఆయన. ఇజ్రాయేల్ దేవుడు అని అంటున్నాం కానీ ఇజ్రాయేలీలకే కాదు, అందరికీ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పలేదు తండ్రి అని నువ్వు పిలవగానే తనయుడా అని ఆయన చెప్తాడు. ఆమేన్. నువ్వు ఒక చాలా వ్యభిచారంలో, పాపంలో, మోసములో, దొంగతనంలో, అన్ని చెడు పనులలో ఉన్నా యేసుక్రీస్తుని తెలవక ఇవన్నీ చేసినప్పుడు, ఇప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నాక గుర్తుపెట్టిన తర్వాత నువ్వు ఒకసారి చెప్తున్నావు, ప్రభువా నేను పాపం చేశానంటే ఇప్పుడే ఆయన ఏం చేస్తాడు? ఆ పాపమును తీసేస్తాడు. ఎలా చేస్తాడు తెలుసా? దగ్గర దగ్గర పెట్టడం. తూర్పుకి పడమని ఎంత దూరం ఉందో నీ పాపాలు, నీ అతిక్రమాలు అంత దూరం చేసేస్తాడు. ఆమే ఆయన జ్ఞాపకం చేసుకోడేక. ఈరోజు దేవుడు ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు. ఆమేన్. మరణాలు తప్పిస్తున్నాడు. ఆమేన్. అంతేకాదు, దావీదు చేస్తున్న ప్రార్థనకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన తప్పులన్నిటినీ క్షమిస్తున్నాడు. చప్పులు కొట్టాలి గట్టిగా. ఆమేన్. ఈరోజు నువ్వు చేసిన తప్పులు ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకుంటే కనికరించబడతావు. ఎందుకంటే ఆయన కనికరం గలవాడు, కనికరం గలవాడు. హల్లెలూయా. ఏ పాపినైనా ఆయన ప్రేమిస్తాడు. ఎంతటి
దుర్మార్గుడైన ప్రేమిస్తాడు. లాస్ట్ ఏదో తండ్రి నువ్వు నిజమైన దేవుడు అంట అంటే చాలు, ఎస్ అని పలుకుతాడు. ఆమేన్. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం ఉంటున్న నా సోదరి సహోదరులారా, తండ్రి ఆత్మ మీ అందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎస్, నిజమే. నీ ప్రార్థనలో యథార్థం ఉందా? ఉండాలి. తెలుసా, కొంతమందికి యథార్థం లేకుండా ప్రభువా 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 అంటారంట. ఆయనే అంటాడు నీకు యథార్థం లేదు, కానీ నువ్వేమి చెప్తున్నావు, ప్రభువా ప్రభువా అని అంటున్నావు. కానీ నీ ప్రార్థన ఆయన వినట్లేదంట. ఎందుకు తెలుసా, నీకు ఆయనకు మధ్య ఒక గోడ, అది నీ పాపములది. గుర్తుపెట్టుకో, నువ్వు చేతులు ఎత్తినప్పుడు ఆయన నేను చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు ప్రభు అంటే నీ చేతులు రక్తంతో ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. నీ చేతులు రక్తంతో ఉన్నాయి. అయ్యో సరే ప్రభువా, నువ్వు నోటితో ప్రార్థన చేస్తే గోడ అవతల ఓడి కనపడుతుందా మాట గోడ. ఎందుకంటే యువతలు నువ్వు ఎంత అరుషుని ఇక్కడే ఉంటుంది, అవతల కనపడుతుంది. ఎందుకంటే గోడ ఉంది, అది నీ పాపములు. అందుకని రక్షింపు నేరకున్నట్లు నా చేతులు కొరచగలేవు, విననేరకున్నట్లు నా చెవులు మన. కానీ నీ పాపముల వలన నీకు జవాబు రావట్లేదు, నీకు జవాబు రావట్లేదు. ఈరోజు నీ పాపములు ఒప్పుకో. దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపిని, ఇసోపుతో నన్ను కడుగు, హిమమంతా తెల్లగా నన్ను చేసేయి. దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతో వేదన పడుతున్నాడు అంటే ఈరోజు నీ పాపాలను కప్పుపుచ్చుకున్నావు, ఒప్పుకుంటలేదు, విడిచిపెట్టట్లేదు, కంటిన్యూషన్ చేస్తున్నావు. కానీ తండ్రి నన్ను ఎక్కడ నన్ను చూస్తున్నావా తండ్రి, మళ్ళీ ఇంకోటి ఉంటాడు, నువ్వు ఉన్నావా తండ్రి అంటారు. మళ్ళీ వీళ్ళు చేసే పాపాలు ఎక్కడ పెట్టి, నువ్వు ఉన్నావా తండ్రి, అసలు నువ్వు ఉన్నావా తండ్రి అంటే వీళ్ళకి మేలు జరగాలి. వీళ్ళకి శత్రు ఎవరన్నా ఉంటే వాళ్ళు చచ్చిపోవాలి, అప్పుడే దేవుడు ఉన్నట్టు కదా. అది కాదు, అది ఆయన చేయడట్లా. ప్రియులారా గమనించండి, ఆయన నీతిని ప్రేమించేవాడు, ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు. నీలో నీతి ఉన్నప్పుడు, నీలో న్యాయం ఉన్నప్పుడు, నీలో యథార్థత ఉన్నప్పుడు, యోబులో మనం అది చూస్తున్నాం. అసలు అతనిలో పాపమే లేదంట. హల్లెలూయా. పాపం లేదంట ఆయనలో, అసలు అన్ని పాపం లేదంట ఆయనలో, పాపం లేదంట. ఆయన యథార్థవంతుడంట, నీతిమంతుడంట. అందువలన అన్ని నష్టాలు జరుగుతున్నా కూడా, కుమారులు చనిపోతున్నా కూడా, పశువులు చనిపోతున్నా కూడా, పనివారు చనిపోతున్నా కూడా, ఆస్తి అంతా పోతున్నా కూడా, ఆఖరికి తన దేహం మీద మొత్తం, తన దేహం మీద మొత్తం కురుపులు వచ్చేసి గోకుంటా కూడా గోళ్ళు లేని ఆ పరిస్థితులు వచ్చేసినప్పుడు కూడా భార్య కూడా వచ్చి దగ్గర ఇంకా ఎందుకయ్యా యథార్థతను వేడట్లేదు అంటది. యథార్థతను, నీతిని వేడట్లేదు, యథార్థతను వేడట్లేదయ్యా అంటది. అని అంటది అయ్యా ఇక దేవుని దూషించి చనిపో అంటది. ఎందుకంటే ఆ శరీరంలో ఆ బాధని చూడలేకపోతుంది, శరీరంలో ఆ బాధని చూడలేకపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డ గమనించు, అన్ని కోణాల్లో దేవుడు చూశాడు యోబుని. ఏ పరిస్థితుల్లో కూడా స్నేహితులు కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా అంటారు నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో పాపం చేసావు, నువ్వేదో పాపం చేసావు, అందుకనే నీకు ఇలాగ అయిపోయింది, నీ పిల్లలందరూ చచ్చు. ఎవరైనా ఎవరికైనా ఇలా జరిగితే, ఎవరికైనా ఇలా జరిగితే అదే అంటారు, నువ్వేదో పాపం చేసావు. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే శ్రమలు, మనకు వచ్చే శోధనలు, మనకు వచ్చే కష్టాలు, మనం ధైర్యంగా నిలబడితే దేవుడే అద్భుతం చేస్తాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె యోబుని అన్ని కోణాల్లో దేవుడు పరీక్షించాడు, చూశాడు. గుడ్. నా బిడ్డ మాటలో కూడా, మాటలో కూడా ఎక్కడా తప్పిపోలే. చప్పలు కొట్టాలి గట్టిగా, తప్పిపోలే. అందువలన ఏదైతే అతను పోగొట్టుకున్నాడో డబల్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమె దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు చాలా బాధపడే విషయాలు కనపడుతున్నాయి. చాలామంది జీవితాల్లో దేవుడు చాలా బాధపడే విషయాలు కనపడుతున్నాయి. ఈరోజు చాలామందికి అకాల మరణాలు కూడా వస్తున్నాయి. ఎందుకో తెలుసా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షాజర్ గురించి మనం చూస్తుంటే, అతడు చేసినటువంటి తప్పును బట్టి త్రాసులు ఆయన తూచాడంట. ఎందుకంటే ఆయన చేసిన చెడ్డ పనులు, ఆయన చేసిన మంచి పనులు రెండుని ట్యాలీ చేయటానికి రెండు తూచాడు, రెండుటిని పట్టుకున్నాడు. ఆయన చూస్తే మంచి పనులు ఏమి కనబడతాయి, అన్ని చెడ్డ పనులే కనబడ్డాయి. అందుకనే ఒక గోడ మీద ఒక హస్తం కనబడుతుంది, రాత. ఆ రాతనే అతను చూస్తున్నాడు, ఏలుతో రాస్తున్న గోడ మీద మెన్నె మెన్నె టేకులు పార్షి అనేటువంటిది. అప్పుడు ఆయన
చాలా వేదన పడిపోయాడు. అమ్మో ఏంటి ఏంటి, ఒక మానవ హస్తము గోడ మీద ఇలా రాస్తుంది, ఏంటి ఏంటి అని. దేవుని దూత లాంటిది ఒక మంచి మనసు కలిగినటువంటి దానియేలు గారిని అక్కడ పిలిచాడు, చప్పులు కొట్టాను గట్టిగా, రాజా అప్పుడు దాని మర్మ నేను చెప్తున్నాను. అందుముందు ఆయన మర్మాలు చెప్పేవాడు, దర్శనాలు చెప్పేవాడు, కళలు చెప్పేవాడు కనుక ఆ దానియేలు తప్ప ఎవరు చెప్పలేరు. అక్కడికి దానియేలు వచ్చారు, అక్కడ వచ్చి చెప్తున్నాడు, రాజా అయ్యోయ్యో ఏం జరిగిపోయింది, ఏం జరిగింది చెప్పు చెప్పంటే, దేవుడు నీ ఇవన్నీ కూడా లెక్క చూశాడు, సరిపోలేదు, నువ్వు చనిపోతున్నావు అని చెప్పాడు. అంత అప్పుడే ప్రాణం విడిచి చనిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ పాపముల విషయంలోనూ నీ మంచి కార్యముల విషయంలోనూ దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని గమనించాలి. ఎలా మడితే అలా జీవించడం కాదు, ఎలా మడితే అలా బ్రతకడం కాదు. మనకు పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు, మనకు మనస్సాక్షి ఉంది, మనలో ఆయన నివసిస్తున్నాడు. మనం వేసే ప్రతి అడుగు మంచిదై ఉండాలి, మనస్సాక్షి కలిగినటువంటిది అయి ఉండాలి. నువ్వు వేస్తున్న అడుగుల్లో తప్పులు ఉన్నాయా, మంచి ఉన్నదా, చెడు ఉన్నదా, ఈరోజు కాదు రేపటికి అవతల రోజు కూడా ఆలోచన చేసి నువ్వు నడవాలి. హల్లెలూయా. భోజనం గురించి ఆలోచన చేస్తావు, కానీ బైబిల్ చెప్తుంది ఆరోగ్య మధ్య సువార్తలో, ఇదిగో ఆకాశ పక్షులు చూడండి, ఆ వివిత్తవు కోయవు కొట్లలో సమకూర్చుకో, కానీ మీ పరలోకి తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఒకసారి జబ్బులు కొడతారా గట్టిగా, ఆమేన్. మీ పరలోకి తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, ఏం తినాలని ఎందుకు బాధపడుతున్నారు, ఏం ధరించుకోవాలని ఎందుకు బాధపడుతున్నారు. ఈరోజు నాడు అన్య జనులు వీటి గురించి ఆలోచిస్తారు, మీరు ఆలోచన చేయొద్దు అని ప్రభు చెప్తున్నారు. మీరు శ్రమలు బాధలు మాంత్రిక చికిత్సలు అనారోగ్యంతో బాధపడుచున్నారా, అయితే వీక్షించండి లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఎస్ఏ ఆశ్రయం లైవ్ ప్రోగ్రామ్. వారం ఒక్క టాబ్లెట్ నేను వేసుకోలేదు, రోజుకి 14 టాబ్లెట్లు వేసుకుంటా నేను. కూర్చోలేక కుర్చీలో కూర్చోలేక అక్కడ పడుకున్న, జాలి పక్కన పడుకున్న, కింద నొప్పి భరించలేక కిడ్నీ దగ్గర నొప్పి, కీగడుపులో నొప్పి, గ్యాస్ నొప్పి భరించలేక నేను కింద పడుకున్నా. ఆ శనివారం ఆదివారం కూడా ఇక్కడ, ఆదివారం రోజు పాస్టర్ గారు ప్రేయర్ చేసి నాకు ఫస్ట్ టైం బిర్యానీ పెట్టిండు. 2 సంవత్సరాలు అయితే నేను బిర్యానీ తినక, బిర్యానీ తిన్నాక ఈ వారం అంతా కూడా అన్ని కూరగాయలు తిన్నా నేను. మీరు నాకు ప్రేయర్ చేసినప్పటి నుంచి ఈ 1 వీక్ నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా వల్ల నా ఫ్యామిలీ కూడా ఇప్పుడు చాలా సంతోషంగా గర్వంగా ఉన్నది. హల్లెలూయా. ఓకే అన్నాడు, భారం అన్నాడు, ఆ భారంతోనే నేను కూడా భారం వేసారన్న ఎమ్మట వచ్చిన బాగు చేసిండు, అన్నం తినిపించిండు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఎంత బలం, ఈ నడుములు ఫ్రీ అయిపోయి చూసావా, ఆమె చాతులు కూడా మంట బాధ ఫ్రీ అయిపోయి చూసావా, నడుల నొప్పులు కూడా వెళ్ళిపోయినాయి. ఆమె అల్లెలూయా చెప్పండి. ఎన్ని సంవత్సరాలకి ఈ బాధలు పడుతున్నాం ఎంతకాలంగా? 4 సంవత్సరాలు. పోయిన వారమే వచ్చాను. ఆరోగ్యం బాగలేదు నాకు, ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి కడుపులో గెడ్డలు ఉన్నాయి అని చెప్పి చెప్పారు డాక్టర్లు. ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత మీ చేత ప్రార్థన చేపించుకున్నాను, కడుపులో నొప్పి తగ్గిపోయింది, ఇక టాబ్లెట్ వేసుకోవటమే మానేసాను. ఎన్ని సంవత్సరాలు అది చెప్పాలి? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలది ఇక్కడ ఒక్క ప్రార్థనకే తగ్గిపోయిందా? తగ్గిపోయింది. టాబ్లెట్లు వేసుకున్నారు కదా? టాబ్లెట్లు ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను. వేసుకుంటున్నారు. మన ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేపించుకొని పోయినాక టాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయాను, కడుపు నొప్పి తగ్గిపోయింది.